కలిసి కనిపిస్తున్నారు ఎక్కడైనా. యాక్చువల్గా మీ ఇద్దరికి దోస్తం ముందు నుంచి ఉందా, లేకపోతే ఇప్పుడు ఇద్దరు బయటికి ఒకటేసారి వచ్చారు కాబట్టి? అట్లేదు, నేను మంత్రిగా ఉన్నా ఎంపీ ఉన్నా, ఎంపీ ఆయన ఎంపీ ఉండే, ఎంపీ ఉన్నప్పుడు జిల్లా ఆఫీసర్ల కోసం వచ్చేది పోయేది మాట్లాడి కలిసేది. ఫ్రెండ్షిప్ అట్లేం లేదు. మొన్న సార్ని కలిసినప్పుడు మీలాగనే ఎట్టు చేసైనా నేను కేసీఆర్ని గద్దించాలనుకుంటున్నా అని అన్నాడు. సో మీ ఇద్దరి అజెండా ఒకటే కాబట్టి, ఇప్పుడు మీ ఇద్దరు ఆలోచన ఒకటే కాబట్టి మీరు ఇద్దరు కలిసి ఒక పార్టీలో పోతారా? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, కేసీఆర్ దించడం అనేది మొదటిలో నేను బీఆర్ఎస్ దించడం, బీఆర్ఎస్ పార్టీని వ్యక్తులు వ్యక్తులపై ఉండదు కోపం కాదు, సిస్టంలో. సో వీళ్ళకి అర్హత కోల్పోయింది, ప్రజల కోసం సాధించుకున్న తెలంగాణ ఈ పదవిలో ఇట్లా ఉండేది లేకుండే. కొన్ని మేము చేసినాం, కొన్ని చేసినామని కింద మాట్లాడుతున్నాం, గొప్ప చెప్పుకుంటున్నాం. సరే, మూడు నాలుగు స్కీమ్స్ సంబంధించి నేను దాన్ని కాదనట్లేదు, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. సో దాని పేరు మీద జరిగినటువంటి అవగతలు చాలా ఉన్నాయి, దాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. సో అసలు మామూలుగా అయితే పొంగులేటి గారు మీరు ఇద్దరు కలిసి ఒక పార్టీలోకి పోయే అవకాశం ఉందా లేదా అని చెప్పండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఇదంతా పక్కకు పెడతారు, మీరే పార్టీలోకి పోతారు, మీరెవరికి సపోర్ట్ చేస్తారు, ఇదంతా పక్కకు పెడితే ఇప్పుడున్న పరిస్థితులకి, అంటే చాలా తక్కువ రోజులు ఉంది కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది గెలిచేది? బీఆర్ఎస్ పార్టీకి అయితే లేదు, బీఆర్ఎస్ పార్టీకి అయితే గెలిచే అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఒక కారణం చెప్తాను, ఒకటి చెప్పట్లేదు, ఒకటి బ్లైండ్గా చెప్పట్లేదు. 2018 ఎన్నికల్లో 88 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తదనంతరము 4 మాసాలకు 5 మాసాలకు జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాటి నినాదం ఏంది? సారు కారు 16 ఏమైంది, 16 ఏమైంది, 9కి వచ్చింది. ఇంకా చావుదప్పి కన్నులు అడిగినట్టుగా ఒక 3-4 స్థానాల్లో న్యారో మార్జిన్లో ఓడిపోయింది. ఆ న్యారో మార్జిన్ కనుక ఓడిపోకపోతే ఇంకో 4 కలిసేది, అంటే ఆల్మోస్ట్ 10 అపోజిషన్కి వచ్చేది. ఎందుకు జరిగింది ఈ పరిస్థితి అంటే, రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా, ప్రతిపక్షం గొంతు నొక్కేయాలని, ప్రతిపక్షం లేకుండా కానీ దుర్మార్గంగా దుర్బుద్ధితోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కథం చేయాలని అనుకున్నారనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళింది. దాని పర్యవసానమే, దాని ప్రభావమే అన్ని పార్లమెంట్లు పోయినాయి. మళ్ళీ అప్పుడే ఒక్క కారణంతో కాంగ్రెస్ వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలంటే కుట్ర చేసిన దానిపైనే 4 మాసంలో అన్ని స్థానాలు పోయినాయి. ఆ తదన గడిచిన 4 సంవత్సరాల్లో ఇన్ని మభ్య పెట్టే కార్యక్రమాలు, ఇన్ని ఫెయిల్ అయిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి పోయింది, తర్వాత నిరుద్యోగ భృతి పోయింది, డబ్బులు పెట్టి ఇళ్ళు పోయినాయి, దళిత బంధు కూడా పోతుంది. ఇప్పుడు చెప్పే మాటలు ప్రకారం చేసే దాన్ని బట్టి చూస్తే ఏదో ఎన్నికల లబ్ధి కోసం, ఎందుకంటే చాలా ఎన్నికల ముందు చెప్పి ఎన్నికల ద్వారా వదిలేసింది. 3 ఎకరాల భూమి ఎన్నికల ముందు చెప్పినారు, ఎన్నికల ద్వారా వదిలేసింది. ఎన్నికల ముందు నిరుద్యోగ పొందుతున్నారు, ఎన్నికల తర్వాత వదిలేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన, ఎన్నికల తర్వాత వదిలేసింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఉన్నాయి కాబట్టి, సో డెఫినెట్గా రేపు కూడా, రేపు ఏదో జరుగుతుంది.